అందులో బలితో ఒక్కొక్క బలి గాంధీపడ రాబోతుంది. భర్త పైడి నవీన్ కుమార్ నా భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అనేసి నా భర్త ఇంటి ఎదుటకు వచ్చి నేను నేటికి 30 రోజులు అయింది. దాదాపు 30 రోజులు ఉండి కూడా అసలు ఎవ్వరు పట్టించుకునే నాదుడే లేదు, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ బయట వాడుకుంటున్నాం దోమల్లో, చలికి చాలా ఇబ్బంది ఉంది, ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. అయినా కూడా ఎవ్వరు వస్తలేరు, నా అత్తింటి వాళ్ళకు కూడా కొంచెం కూడా ఏమాత్రం కనికరం లేదు. అయినప్పటికీ కూడా నేను ఏది ఏమైనప్పటికీ నేను ఉన్నా చనిపోయినా కూడా ఇక్కడే ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తి లేనే లేదు. నన్ను పంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా కూడా నేను ఇక్కడ నుండి వెళ్ళాను. నా భర్త కాపురానికి తీసుకెళ్ళేంత వరకు కూడా నేను ఇక్కడ నుంచి కదలను, వెళ్ళాను. ఇద్దామంటున్నారు, వెళ్ళిపోమంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, పెద్ద మనుషుల ద్వారా చెప్తున్నారు అన్నమాట, ఇన్ని డబ్బులు తీసుకో వెళ్ళిపో అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా నేను వెళ్ళను, నాకు డబ్బులు వద్దు, నాకు భర్త కావాలి, నాకేమొద్దు, ఇల్లు ఆస్తి నాకు ఏమీ వద్దు, నాకు నాకు భర్త ఉంటే సరిపోతుంది. డివోర్స్ ఇవ్వను ఎలాంటి పరిస్థితుల్లోనూ, నేను అస్సలు ఇవ్వను, విడాకులు అనేది నేను ఇవ్వనే ఇవ్వను, నాకు నా భర్త కావాలి అంతే.